హలో మామ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ వరల్డ్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో మీద క్లిక్ చేశారంటే మీరు ఇప్పుడు 9వ నెల గర్భంతో ఉన్నట్టే. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఇంకా కొద్ది రోజులలో మీ బేబీని మీరు చూడబోతున్నారు కాబట్టి. సో లే చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి 9వ నెలలో తల్లిలో కలిగే మార్పులు ఎలాంటివి ఉంటాయి, అలాగే బేబీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే దాని గురించి వీడియో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిలో కలిగే మార్పులు, మనం 9th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నామంటే ఫస్ట్ వచ్చేసి మనకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉండదండి. ఎందుకంటే 9వ నెలలో బేబీ అనేది డ్రాపింగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, అంటే పెల్విక్స్లో బేబీ హెడ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఆయాసం అనేది లేకోకుండా మంచిగా బ్రీతింగ్ తీసుకోగలము. అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఎక్కువ వెయిట్ అనిపించుకోకుండా కొంచెం సాఫీగా మంచిగా కూర్చోవడానికి లేయడానికి కొంచెం ఇబ్బంది లేకోకుండా ఉంటుంది 9వ నెల ప్రెగ్నెన్సీలో. అలాగే మనం బేబీని తొందరగా చూడగలము అనే ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మన బ్రెస్ట్ అనేది పెద్దగా అయిపోవడము, బేబీ కోసం మన బ్రెస్ట్లో పాలు అనేది తయారు కావడము, మన బ్రెస్ట్ నుంచి కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా మిల్క్ అలాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇది గమనించండి ఖచ్చితంగా. సో అలా వస్తున్నాయంటే మీకు మంచిగా లోపల బేబీకి ఫీడింగ్ ఇచ్చే హార్మోన్స్ అనేవి, అంటే మిల్క్కి సంబంధించిన హార్మోన్స్ అనేవి మంచిగా డెవలప్ అయ్యాయన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి మనం 9th మంత్లో మనం వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటామండి. అలాగే మన కాళ్ళ వాపులు అవన్నీ జరుగుతూ ఉంటాయి. బ్రెస్ట్ అనేది కొంచెం పెద్దగా అవుతూ ఉంటుంది, బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటుంది. సో ఇవన్నీ 9th మంత్ల లక్షణాలండి తల్లిలో కలిగేవి. సో అలాగే బిడ్డలో కలిగే లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాము. సో బిడ్డలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే బేబీ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు డెవలప్ అయిపోయి ఉంటుందండి. ఇంకా ఓన్లీ వెయిట్ ఒక్కటే గెయిన్ అవుతూ ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులు మెదడు మాత్రం ఇంకా డెవలప్ అవుతూనే ఉంటాయన్నమాట, మిగతా సిస్టమ్ అంతా డెవలప్ అయ్యి ఉంటుంది. ఇంకా వెయిట్ అనేది ఒక్కటే గెయిన్ కావాలి కాబట్టి బేబీకి వచ్చేసి మోచేతుల కింద మోకాళ్ళ కింద కొవ్వు పెరగకపోవడం, కొవ్వు అనేది తయారు కావడము, బేబీ అనేది బుగ్గలకి అందుకు బేబీకి అనేది కొవ్వు ఎక్కువయ్యి చెబ్బీగా తయారు కావడం, క్యూట్గా అందంగా తయారవుతూ ఉంటుంది. సో అందుకని మీరు ఫుడ్ అనేది ఒకటేసారి తీసుకోకుండా జస్ట్ చిన్న చిన్న మినీ మీల్స్ లాగా, అంటే మార్నింగ్ తినడము, మళ్ళీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లోపల మధ్యలో ఒకసారి ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా జ్యూస్ కానీ ఏదైనా తాగడం తినడం, అలాగే మధ్యాహ్నం నుంచి నుంచి మళ్ళీ ఈవినింగ్ లోపల మళ్ళీ ఒకసారి తినడం, అలా మినీ మీల్స్ లాగా 4 టైమ్స్ 5 టైమ్స్ అలా తినడం, అలా చేస్తే బేబీ అనేది మంచి గ్రోతింగ్గా ఉంటుంది, అలాగే బేబీ అనేది చెబ్బీగా తయారవుతుంది. సో ఇంకొకటి వచ్చేసి బేబీలో వచ్చేసి ఇంకా తను నార్మల్ డెలివరీ కావడానికి సిద్ధపడుతూ ఉంటుంది. పెల్విక్ బోన్లో తన హెడ్ని ఫిక్స్ చేసి తర్వాత నార్మల్ డెలివరీ కావడానికి సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుందండి. ఈ సర్విక్స్ అనేది ఓపెన్ కావడం కోసం మనం కొంచెం వాకింగ్ చేసి సర్విక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది, నార్మల్ డెలివరీ అయిపోతుంది. మనలో కలిగే మార్పుల వల్ల మనలో కలిగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ కావడం, ఇన్బ్యాలెన్స్ కావడం, బ్యాలెన్స్ కావడం వల్ల మనకు వచ్చేసి కాంట్రాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి 9th మంత్లో. కడుపుని గట్టిగా పట్టుకోవడం వదిలేయడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఇవి ఎందుకు జరుగుతాయంటే బేబీ అనేది మన వెజినల్ పార్ట్ నుంచి తన హెడ్ని పుష్ చేయడం కోసం జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా 9వ నెలలో చాలామందికి జరుగుతూ ఉంటుంది. 9వ నెలలో ఆల్మోస్ట్ చాలామంది డెలివరీ అయిపోతూ ఉంటారు కూడా. సో మీకు ఇగిన ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.